ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ సంఘటన అనేది ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లాలో చౌదరి సాహెబ్ అనే ఒక వ్యక్తి దగ్గర 4 ఇటుక బట్టీలు ఉండేవి. ఇక ఈ ఇటుక బట్టీల్లో 200 మందికి పైగా కార్మికులు పని చేస్తూ ఉండేవారు. అయితే అందులోని ఒక ఇటుక బట్టీలో ఒక అమ్మాయి కొత్తగా చేరింది. అయితే ఆ అమ్మాయి తన ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయిన తర్వాత ఆ ఇటుక బట్టీలో పని చేయటం మొదలు పెడుతుంది. ఇక ఆ అమ్మాయి పేరు రేఖ. అయితే పేదరికంలో ఉన్న ఆ అమ్మాయి చూడటానికి మాత్రం ఎంతో అందంగా ఉండేది. అలాగే ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉండేది. అయితే అక్కడ పనిచేసే ఈ కార్మికులందరూ కూడా జార్ఖండ్లోని రాంచీ జిల్లాకు చెందినవారు. కాబట్టి అక్కడున్న వారి మధ్య రేఖ పనిచేస్తూ ఉన్నప్పుడు ఆమెను చూస్తుంటే మిగిలిన వారితో భిన్నంగా కనిపిస్తూ ఉండేది. ఎందుకంటే మిగిలిన వారందరూ చాలా మొరటుగా కనిపిస్తూ ఉంటే రేఖ మాత్రం చాలా సుకుమారంగా, చూడటానికి చాలా అందంగా ఉండేది. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా జరుగుతూ ఉన్న సమయంలో ఒకరోజు చౌదరి కుమారుడు బయట ఊరి నుండి తన గ్రామానికి వస్తాడు. అయితే ఆ తర్వాత ఒకరోజు అతను ఇటుక బట్టీల దగ్గరకు కూడా వస్తాడు. ఇక అప్పుడు అతని చూపు రేఖ మీద పడుతుంది. ఇక ఆ తర్వాత ఆమె గురించి ఆలోచనలే అతనికి పిచ్చిగా మారిపోతాయి. ఈ కారణంగానే అతను రాత్రింబవళ్ళు కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. ఇక అతని పిచ్చిని చూసి రేఖ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే వారి అమ్మాయి వెంట పడుతుంది, వారు పనిచేసే ఇటుక బట్టి యజమాని కొడుకు కాబట్టి ఏం జరిగినా కూడా ఖచ్చితంగా నిందలు మాత్రం వారి మీదే పడతాయని వారికి కూడా తెలుసు. కానీ ఫ్రెండ్స్, వారనుకున్నదే నిజం. ఎందుకంటే ఈ విధంగానే జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, చివరికి రేఖ జీవితం ఎటువంటి మలుపులు తీసుకుందో, దానికి సంబంధించిన ఈ ఆసక్తికరమైన కథ గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే వీడియోని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లో మనం ఒక చౌదరి గురించి చెప్పుకున్నాం కదా, అతని పేరు అశోక్ కుమార్. అయితే ఆయనకు 4 ఇటుక బట్టీలతో పాటు దాదాపుగా 200 నుండి 400 ఎకరాల భూమి కూడా ఉండేది. అందుకే ఆయన గ్రామంలో పాటు చుట్టుపక్కల గ్రామాల మొత్తం కూడా ఆయనకు చాలా మంచి పేరు ఉండేది. ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు, ఆస్తి, పేరు, గౌరవం, మర్యాదలు అన్నీ ఉన్నాయి. ఇక అశోక్ కుమార్ చౌదరి కుటుంబంలో మొత్తం 4 ఉండేవారు. అంటే ఆ భార్య భర్తలతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆయనకు ఒక కుమారుడు, అలాగే ఒక కుమార్తె. ఇక ఆయన కూతురు MBBS చదువుతూ ఉంది. అయితే ఆయన కొడుకు బీటెక్ చదువుతూ ఉన్నాడు. ఇక అతని కొడుకు పేరు హర్షవర్ధన్. అయితే ఫ్రెండ్స్, హర్షవర్ధన్ తన బీటెక్ చదువుకున్న తర్వాత ఒక 2 నుండి 4 నెలలు ఒక కంపెనీలో పనిచేస్తాడు. అయితే ఆ కంపెనీలో అతనికి 25,000 నుండి 30,000 వరకు జీతం ఇచ్చేవారు. అందుకే ఒకరోజు అశోక్ కుమార్ అతని కొడుకుతో, బాబు, నువ్వు ఆ ఉద్యోగాన్ని వదిలేయొచ్చు కదా, మనకే సొంత వ్యాపారం ఉన్నప్పుడు నువ్వు మన వ్యాపారం చూసుకోకుండా నువ్వు వేరే కంపెనీలో పనిచేయటమేంటి అని అంటాడు. ఇక ఆ తరువాత కొన్ని రోజులకు హర్షవర్ధన్ కూడా తన తండ్రికి సహాయంగా ఉంటే మంచిదని భావించి తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి తన ఊరికి వస్తాడు. ఇక ఆ తరువాత అశోక్ కుమార్ కూడా తన కొడుకు కోసం బట్టి సమీపంలోనే ఒక ఆఫీస్ లాగా గదిని కూడా కట్టిస్తాడు. ఇక హర్షవర్ధన్ అతనికి కట్టించిన ఆ ఆఫీస్ గదిలోనే కూర్చొని పనిచేయటం ప్రారంభిస్తాడు. ఇక ఆ తర్వాత నుండి ప్రతిరోజు ఉదయాన్నే అతను వాకింగ్ చేయటానికి ఊర్లోకి వెళ్ళేవాడు. అయితే ఆ సమయంలో అతను తన బట్టీ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడే బురదలో నిలబడి మట్టిని తొక్కుతూ ఉన్న ఒక అమ్మాయిని చూస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ సమయంలో ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంది. ఆమె ఒళ్ళంతా చెమటలతో తడిచిపోతూ ఉంది. అయినా కూడా ఆ అమ్మాయి రూపం మాత్రం చూడటానికి ముగ్ధ మనోహరంగా హర్షవర్ధన్కు కనిపిస్తుంది. అయితే ఆ సమయంలోనే మట్టిని తొక్కుతున్న అమ్మాయి కాలు జారి ఆ బురద నీటిలోనే పడిపోతుంది. దీంతో ఆమె కాలు బెనికి కొద్దిగా గాయపడుతుంది. ఇక ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే కొద్దిగా తేరుకొని ఎదురుగా చూస్తుందో తనని చూస్తూ ఉన్న హర్షవర్ధన్ చూపులను గమనిస్తుంది. వెంటనే ఆమె కష్టపడి పైకి లెగిచి పక్కనే ఉన్న తన చున్నీని తీసుకుని కప్పుకుంటుంది. ఇక ఆ తర్వాత తన ముఖానికి పట్టి ఉన్న చెమట మొత్తాన్ని కూడా తన చున్నీతో తుడుచుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు కూడా హర్షవర్ధన్ కాసేపు ఆమె వైపే చూసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు కూడా హర్షవర్ధన్ ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇక ఆ రోజు కూడా రేఖ చెమటలతో తడిచిపోతూ మట్టిని తొక్కుతూ అదే పని చేస్తూ కనిపిస్తుంది. ఆమె కాళ్ళు చేతులు మొత్తానికి కూడా మట్టి పూసుకుని ఉంటుంది. ఇక ఆ రోజు కూడా హర్షవర్ధన్ ఆమెనే చూస్తున్నాడు అని ఆమెకు అర్థమైన వెంటనే ఆమె వెంటనే బురదలో నుండి పక్కకు వెళ్ళి తన చున్నీని తీసుకుని కప్పుకుంటుంది. ఇక ఆ రోజు కూడా హర్షవర్ధన్ కాసేపు ఆమె వైపే చూసి ఆ తర్వాత అక్కడి నుండి ఆఫీస్కు వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు కూడా మళ్ళీ హర్షవర్ధన్ వెళ్లిన సమయంలో రేఖ పనిచేస్తూ కనిపిస్తుంది. అప్పుడు కూడా ఆమెకు విపరీతంగా చెమటలు పట్టి ఉంటాయి.
ఇక ఆమె తన కాళ్లతో మట్టిని బాగా తొక్కుతూ ఉంటుంది. ఎందుకంటే ముందుగా మట్టిని తొక్కి సిద్ధం చేస్తేనే ఆ మట్టితో ఆమె ఇటుకలను తయారు చేసుకోగలదు. అందుకే ఎప్పుడు ఆమె మట్టిని తొక్కే పనే చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కూడా ఆమె హర్షవర్ధన్ తనను చూస్తున్నాడు అని అర్థమైన వెంటనే మళ్లీ తన చున్నీతో ఆమెను కవర్ చేసుకుంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం హర్షవర్ధన్ మళ్లీ అటుగా వెళ్ళినప్పుడు అక్కడ రేఖ కనపడదు. ఇక రేఖ అక్కడ కనపడకపోవటంతో ఆమె కోసం కళ్ళతోనే ఆ ప్రదేశం అంతా కూడా వెతుకుతాడు. ప్రతి మూల కూడా చూస్తూనే ఉంటాడు. ఇక ఆ తర్వాత వారు వంట చేసే ప్రదేశానికి కూడా వెళతారు. అయినా కూడా ఆ అమ్మాయి ఎక్కడా కూడా హర్షవర్ధన్ కు కనిపించదు. ఇక ఆమె కనపడకపోవటంతో అతనికి కొద్దిగా అసహనంగా అనిపిస్తుంది. దీంతో రోజు చూసి ఆమె ముఖం కనపడకపోవటంతో అతను కొద్దిగా నిరాశకు గురై తిరిగి తన ఆఫీస్కు వెళ్లిపోయి అక్కడే సోఫాలో కూలబడిపోతాడు. ఆ తరువాత కొద్దిగా వేడిగా ఉందని ఏసీని ఆన్ చేస్తాడు. ఇక కాసేపు గదిలోని కూర్చొని మళ్లీ రేఖ కనిపిస్తుందనే ఆశతో బయటకు వెళ్లి చూస్తాడు. అయినా కూడా కనపడదు. మళ్లీ సాయంత్రం సమయంలో కూడా బయటకు వెళతాడు. అలా వారం రోజుల పాటు అక్కడే తిరుగుతూ అప్పుడప్పుడు వెళ్లి గమనిస్తూ ఉండేవాడు. కానీ రేఖ మాత్రం అతనికి ఎక్కడా కనపడలేదు. ఇక కొన్ని రోజులకు ఆమె తల్లిదండ్రులు కూడా కనపడలేదు. అయితే 8వ రోజు మళ్లీ హర్షవర్ధన్ అక్కడికి వెళ్లేటప్పటికి రేఖ అక్కడ మళ్లీ పనిచేస్తూ కనిపిస్తుంది. ఇక రేఖను చూసిన వెంటనే హర్ష ఎంతగానో సంతోషిస్తాడు. అతని కళ్ళను అతనే నమ్మలేకపోతాడు. ఈ ఆనందంలో వెంటనే రేఖ దగ్గరికి వెళ్లి హర్ష ఈ విధంగా అంటాడు, నువ్వెక్కడికి వెళ్ళావు? ఇక వెంటనే రేఖ మాట్లాడుతూ, నేనెక్కడికి వెళ్ళలేదు బాబు, ఇక్కడే ఉన్నాను కదా, ఇక్కడే పనిచేసుకుంటున్నాను అంటుంది. కానీ హర్ష మాత్రం, లేదు, నేనిక్కడికి ప్రతిరోజు వచ్చి చూశాను, నిన్ను పనిచేస్తూ ఈ వారం రోజులు చూడలేదు అని అంటాడు. ఇక అప్పుడే రేఖ తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చి హర్షవర్ధన్ చూసి యజమాని కొడుకు కాబట్టి అతని గౌరవం కోసం నమస్కరిస్తారు. ఆ తర్వాత హర్ష రేఖ తల్లిదండ్రులతో మాట్లాడుతూ, మీరిక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు అని అడుగుతాడు. ఇక వెంటనే ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ, బాబు మేము 15 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నామని చెబుతారు. ఇక వెంటనే హర్ష రేఖ గురించి అడుగుతాడు. ఇక ఆమె గురించి వారు చెబుతూ, ఈ అమ్మాయి మా కూతురు, ఈమె పేరు రేఖ అని చెబుతారు. వెంటనే హర్ష మాట్లాడుతూ, మీ అమ్మాయి నిజంగా చాలా కష్టపడి పనిచేస్తుంది, ఎందుకంటే ఇక్కడ చాలా అమ్మాయిలు కానీ అంతగా పనిచేయటం నేను ఎప్పుడూ చూడలేదు. ఇక మా ఇంట్లో ఉన్న వారిని చూడండి, మా చెల్లెలైతే కనీసం చపాతి పిండి కూడా కలపదు. కానీ మీ అమ్మాయినే చూడండి, ఒక ట్రక్కు మట్టిని ఏ విధంగా కష్టపడి కలుపుతూ ఉందో, ఇంత కష్టపడి పనిచేయటం నిజంగా చాలా గ్రేట్ అని చెబుతాడు. ఇక వెంటనే రేఖ తల్లిదండ్రులు మాట్లాడుతూ, అవును బాబు, మీరన్నది కూడా నిజమే, ఆమె మాలాగా కష్టపడి పనిచేయకూడదని మేము కూడా భావించాం. నిజంగా రేఖ కూడా చాలా బాగా చదువుకునేది, కానీ ఈరోజు ఆమె కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితికి వచ్చింది అని అంటారు. ఇక ఆ తర్వాత హర్ష మాట్లాడుతూ, అవును, మీ అమ్మాయి నిజంగానే చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా అని చెబుతాడు. ఆమె ఇటువంటి పని చేయాల్సింది కాదు అని అంటాడు. ఇక ఎప్పుడైతే హర్ష నోటి నుండి ఇటువంటి మాటలు వినగాని రేఖ కూడా థ్యాంక్స్ చెబుతుంది. ఇక ఎప్పుడైతే రేఖ ఇంగ్లీష్లో హర్షకు థ్యాంక్స్ అని చెబుతుందో, ఆ సమయంలో రేఖ తల్లిదండ్రులు కూడా ఆమె కూతురు ఇంగ్లీష్లో 2 ముక్కలు మాట్లాడటం విని చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత వారు హర్షతో ఏమని అంటారు అంటే, బాబు మా కూతురు చదువుకుంది, అలాగే చాలా తెలివైంది కూడా, ఆమె ఇంటర్ వరకు చదువుకుంది. అయితే ఆ అమ్మాయి తన అమ్మమ్మ దగ్గరే ఉండి చదువుకుంటూ ఉండేది. అయితే ఈ మధ్య తన అమ్మమ్మ చనిపోయింది, దీంతో మళ్ళీ మా దగ్గరకు వచ్చేసింది. ఇక ఇక్కడ నుండి కాలేజీకి పంపలేక ఇప్పుడు మా దగ్గరే ఉంచుకున్నాం. ఇక ఎక్కువ చదువులు చదివించే స్తోమత కూడా మాకు లేదు, అందుకే 1-2 సంవత్సరాల్లో ఆమెకు పెళ్లి చేస్తాం, ఆమె తన అత్తగారింటికి వెళ్ళిపోతుంది అని వారు ఆనందంగా అన్నారు. ఇక ఎప్పుడైతే రేఖకు పెళ్లి అనగానే రేఖ తల్లిదండ్రులు ఆమెను పొగుడుతున్న అన్ని మాటల గురించి కూడా విన్న హర్ష ఒక్కసారిగా మాట్లాడుతూ, ఏంటి, ఆమె ఇంటర్ 2nd ఇయర్ వరకు చదివిందా, ఆమె ఏ సబ్జెక్ట్ చదివింది అని అడుగుతాడు. ఇక రేఖ మాట్లాడుతూ, నేను MPC మ్యాథమెటిక్స్ చదివాను అని చెబుతుంది. ఇక హర్ష ఆశ్చర్యపోతాడు. ఇక అతనేమని అంటాడు అంటే, మ్యాథ్స్ నిజంగానే చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ కదా. కానీ రేఖ ఏమంటుంది అంటే, నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, నాకు మ్యాథ్స్ చేస్తున్నప్పుడు అంత కష్టంగా అనిపించదు, ఇంకా చెప్పాలి అంటే నాకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ అని అంటుంది. ఇక వెంటనే హర్ష, నీకు 8 టేబుల్స్ వరకు వచ్చు అని అంటాడు. ఆమె, నాకు 100 వరకు వచ్చు అంటుంది. వెంటనే హర్ష, 100 × 100 ఎంత అని అడుగుతాడు. వెంటనే రేఖ మాట్లాడుతూ, 1000 అని సమాధానం చెబుతుంది. ఇక వెంటనే హర్ష, నాకు 20 టేబుల్స్ మాత్రమే తెలుసు, కానీ నీకు 100 టేబుల్స్ తెలుసా అని ఆశ్చర్యపోతాడు. ఇక వెంటనే అతను నిజంగానే రేఖకు లెక్కలు వచ్చా లేదో తెలుసుకోవటానికి మరికొన్ని లెక్కలు కూడా అడుగుతాడు. అయితే వాటన్నిటికీ కూడా రేఖ
చాలా కరెక్ట్గా సమాధానం చెబుతుంది. ఇక ఆ తర్వాత హర్ష రేఖ చెప్పిన సమాధానం కరెక్టో కాదో తెలుసుకోవటానికి క్యాలిక్యులేటర్లో లెక్కలు వేసి తనిఖీ కూడా చేసుకుంటాడు. ఇక ఆమె సరైన సమాధానం చెప్పింది అనేది అర్థమైన వెంటనే ఎంతగానో ఆశ్చర్యపోయి ఆమె వైపు చూసి ఈ విధంగా అంటాడు. ఇక ఆ తర్వాత హర్ష, అయితే నువ్వు ఇక్కడ బట్టీలో ఉన్న ఇటుకలన్నిటినీ కూడా లెక్కబెట్టి నాకు చెప్పగలవా అంటాడు. వెంటనే రేఖ, ఈ ఒక్క బట్టీ కాదు, నేను ఇక్కడ ఉన్న ఇటుకలన్నిటినీ కూడా లెక్కబెట్టి మీకు కరెక్ట్గా చెప్పగలను అంటుంది. ఇక వెంటనే రేఖ అక్కడ ఉన్న బట్టీలోని ఇటుకలన్నిటినీ కూడా లెక్కబెట్టి అతనికి సమాధానం చెబుతుంది. ఈ విధంగా రేఖను ఏం అడిగినా కూడా వెంటనే ఆమె కరెక్ట్గా లెక్కలు చెబుతూ ఉండేది. ఇక ఆమె టాలెంట్ని చూసి హర్ష ఎంతో ఇంప్రెస్ అవుతాడు. ఇక అతనికి ఏమని అర్థమవుతుంది అంటే రేఖకు నిజంగానే మ్యాథ్స్ బాగా వచ్చు అని. దీంతో అతను మరికొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాడు. వాటన్నిటి కూడా సమాధానాలు విన్న వెంటనే అతను మరింతగా రేఖను చూసి ఇంప్రెస్ అవుతాడు. ఇక రేఖ సమాధానాలు చెబుతున్న సమయంలో రేఖ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటారు. వారు కూడా రేఖ సమాధానాలన్నీ విని హర్షను ఏమని అడుగుతారు అంటే, బాబు మా అమ్మాయి ఏ విధంగా చెబుతుంది, నిజంగానే అమ్మాయి కరెక్ట్గానే చెబుతుందా లేదా అని అనుమానంగా ప్రశ్నిస్తారు. ఇక వెంటనే హర్ష మాట్లాడుతూ, అంకుల్ నేనేం చెప్పాలి, మీ అమ్మాయి నిజంగా ఎంతో గొప్ప మేధావి, మీకు నేను చెప్పే మాటలు అర్థం కాకపోవచ్చు కానీ ఆమె నిజంగా ఎటువంటి పరీక్షల్లో అయినా సరే ఉత్తీర్ణత సాధించగలదు. ఆమెను కనుక కొంచెం చదివిస్తే ఆమె ఎంతో బాగా చదువుకొని ఇంకా మంచి ఉద్యోగం కూడా సాధించగలదు అని అంటాడు. కేవలం ఆమె చూడటానికి మాత్రమే అందంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఆమె టాలెంట్ కూడా చాలా గొప్పది అని చెప్పి ఆమెను పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రం కూడా అతను అటుగా వెళ్ళినప్పుడు రేఖను చూసి ఆమెతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ విధంగా 3 నుండి 4 రోజులు రేఖ కనపడినప్పుడల్లా ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ నిజంగానే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఇక ఆ తర్వాత 1-2 రోజులు హర్ష లక్నోలో ఉన్న తన చెల్లెల్ని కలవటానికి వెళతాడు. ఎందుకంటే తన చెల్లి అక్కడే MBBS చదువుతూ ఉంది. ఇక ఆమెను కలవటానికి వెళ్ళి ఆ తర్వాత తిరిగి వస్తాడు. అయితే 3 రోజు అతను రేఖను కలవటానికి వెళ్ళినప్పుడు రేఖ చూడటానికి చాలా బాధగా కనిపిస్తుంది. కానీ రేఖ ఎప్పుడైతే హర్షను చూస్తుందో ఎంతగానో ఆనందిస్తుంది. వెంటనే రేఖ ఏమని అడుగుతుంది అంటే, హర్షబాబు మీరెక్కడికి వెళ్ళారు? ఇక హర్ష మాట్లాడుతూ, నీకెందుకు చెప్పాలి నేనెక్కడికి వెళ్ళాను అంటాడు. ఇక వెంటనే రేఖ మాట్లాడుతూ, ఎవరో ఇక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంటుంది. వెంటనే హర్ష మాట్లాడుతూ, నా కోసం ఇక్కడ ఎవరు ఎదురు చూస్తున్నారు అంటాడు. ఇక వెంటనే రేఖ మాట్లాడుతూ, ఎవరో లేండి, ఇక్కడ మీ బట్టీలోనే పనిచేస్తున్న ఒక అమ్మాయి లేండి అంటుంది. ఇక వెంటనే హర్ష మాట్లాడుతూ, నిజంగానా, నిజంగా నువ్వు నాకోసం ఎదురు చూస్తున్నావా అంటాడు. అవును, మీరు కనపడటం లేదని నేను ప్రతిరోజు చూస్తున్నాను అంటుంది. ఇక వెంటనే హర్ష గుర్తు చేసుకుని, అవునులే, ఒకప్పుడు నేను కూడా ఎవరి కోసమో వారం రోజులు ఇక్కడే వెతికాను కానీ ఆమె నాకు కనపడలేదు అంటాడు. ఇక వెంటనే అప్పుడు రేఖ కూడా, నేనప్పుడు ఇక్కడే ఉన్నానని మీకు అబద్ధం చెప్పాను కానీ నేను మీకు సంబంధించిన మరొక ఇటుక బట్టీలో పనిచేయటానికి వెళ్ళానని నిజం చెబుతుంది. ఇక వెంటనే హర్ష కూడా నవ్వుతూ, నేను కూడా నా చెల్లెల్ని కలవటానికి వెళ్ళాను లక్నోకి అని చెబుతాడు. ఎందుకంటే మా చెల్లికి పెళ్లి చేయటానికి మా తల్లిదండ్రులు సంబంధాలు వెతుకుతున్నారు. మరికొద్ది రోజుల్లో అబ్బాయిని చూడటానికి మరొకసారి కూడా ఊరికి వెళ్లాల్సి ఉంటుంది అన్నాడు. ఇక వెంటనే రేఖ మాట్లాడుతూ, అవునా, చాలా మంచిది, మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు బాబు అని అడుగుతుంది. ఇక వెంటనే హర్ష మాట్లాడుతూ, నా పిల్ల, నాకు ఇప్పటికే పెళ్ళైపోయింది అంటాడు. ఇక ఆ మాట విన్న వెంటనే రేఖ షాక్ గురవుతుంది. ఇక వెంటనే మట్టిని తొక్కుతున్న ఆమె తన కాళ్ళను తుడుచుకొని మట్టి నుండి బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆమె తల వంచుకొని అక్కడే ఉన్న ఒక టేబుల్ మీద కూర్చుంటుంది. ఇక హర్ష కూడా ఆమె దగ్గరికే వెళ్ళి పక్కన కూర్చుంటాడు. ఎందుకు అంత డల్ అయిపోయావు, నేనేదో జోక్ చేశాను అంటాడు. ఇక వెంటనే రేఖ అతని వైపు చూస్తుంది. అలాగే ఆమె కొద్దిగా ఆశ్చర్యానికి గురవుతుంది. వెంటనే ఆమె మాట్లాడుతూ, మీరు జోక్ చేయటం లేదు కదా, మీకు నిజంగానే పెళ్ళయిందా అంటుంది. ఇక హర్ష మాట్లాడుతూ, నేనేం జోక్ చేయట్లేదు, నాకు నిజంగానే పెళ్లి కాలేదు రేఖ అని అంటాడు. ఇక రేఖ మాట్లాడుతూ, మీరు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మీరు నాకు అన్ని అబద్ధాలే చెబుతున్నారు. ఇక వెంటనే హర్ష మాట్లాడుతూ, నువ్వు నా మాటలు నమ్మవా? ఇక ఆ తర్వాత ఆమె చేయి పట్టుకుని మాటిస్తున్నట్లుగా, నేను నిజంగానే చెబుతున్నాను రేఖ, నాకు పెళ్లి కాలేదు అంటాడు. సరే, నేను నీ మీద ఒట్టేసి చెబుతున్నాను, నాకు నిజంగానే పెళ్లి కాలేదు అంటాడు. కానీ ఆ తర్వాత రేఖ బాధగా, నేనెవరినని నా మీద ఒట్టేస్తున్నారు, నేనేదో ఇక్కడ కూలీ చేసుకునే ఒక సాధారణ అమ్మాయిని మాత్రమే కదా అంటుంది. ఇక వెంటనే బాధతో కన్నీలు కారుతున్న ఆమె కళ్ళ వైపే హర్ష చూస్తాడు. ఇక ఆ తర్వాత ఒకరి కళ్ళలోకి మరొకరు కాసేపు చూసుకుంటారు. వెంటనే హర్ష రేఖను కౌగిలించుకుంటాడు. రేఖ కూడా హర్షను కౌగిలించుకుంటుంది. ఎందుకంటే ఆ ఇద్దరికి కూడా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఆ క్షణం అర్థమవుతుంది.
ఇక ఫ్రెండ్స్ ఆ తర్వాత వారిద్దరూ కూడా కొద్దిసేపు ఎక్కడ ఉన్నాము అనే విషయాన్ని కూడా మర్చిపోయి అలాగే కౌగిలించుకొని ఉంటారు. అలా 10 సెకండ్లు 20 సెకండ్లు 1 నిమిషం పాటు అలాగే కలిసి ఉంటారు. అయితే అప్పుడే రేఖ తల్లి ఇటుకలు కాల్చాలి అని అక్కడికి వస్తుంది. ఇక ఆమె దూరం నుండి హర్ష మరియు రేఖ కౌగిలించుకొని ఉండటాన్ని చూస్తుంది. ఇక వెంటనే ఆమె అక్కడ కొద్దిగా శబ్దాన్ని చేస్తుంది. దీంతో ఆ ఇద్దరు కూడా ఆ శబ్దాలు విని దూరం అవుతారు అని. ఇక ఆ ఇద్దరు కూడా ఆ శబ్దాలు విని వెంటనే దూరంగా నిలబడతారు. ఇక ఆ తర్వాత రేఖ తల్లి కూడా ఏం తెలియనట్లుగా వారి దగ్గరికి వస్తుంది. ఇక ఆ తర్వాత రేఖ మరియు హర్ష కూడా రేఖ తల్లి వారిని చూడలేదులే అన్నట్లుగా హమ్మయ్య అనుకుంటారు. ఎందుకంటే అప్పటికే రేఖ తల్లి వారిని చూసిన విషయం వారికి తెలియదు కదా. ఇక వెంటనే రేఖ తల్లి కొద్దిగా గంభీరంగా, బాబు ఇక్కడ ఎండగా ఉంది కదా, మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటుంది. మీరు మీ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చోండి. అదీకాక కార్మికుల మధ్యలో మీరు ఇంత ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదు అంటుంది. ఇక హర్ష కూడా సరేనండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రేఖ తల్లి రేఖతో ఏమని అంటుంది అంటే, అమ్మా నీకిప్పుడు నా మాటలు అర్థం కాకపోవచ్చు. రేఖ, నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో అతను చాలా గొప్పింటి కుర్రాడు. ఒకవేళ ఏమైనా తప్పు జరిగింది అనుకో, మనల్నే అంటారు, వాళ్ళని మనం ఏం చేయలేమని చెబుతుంది. హర్షబాబు తండ్రికి కనుక మీ గురించి తెలిసింది అనుకో, మన ముగ్గురిని కూడా ఈ ఇటుక బట్టిలోనే కాల్చి పడేస్తాడు అంటుంది. మనం చనిపోయినా కూడా ఎవరు ఏం చేయలేరు అంటుంది. అందుకే ఇక్కడికి ఎవరు కూడా వయసులో ఉన్న పిల్లల్ని కానీ కూతురు కోడలు వంటి వారిని ఇక్కడికి తీసుకురారు అని చెబుతుంది. కానీ మేము నీ మీద నమ్మకంతో ఇక్కడికి తీసుకుని వచ్చాం. కానీ నువ్వు మా నమ్మకాన్ని వమ్ము చేసి ఈ విధమైన పనులు చేస్తే మేము నిజంగా చాలా బాధపడతాం. కాబట్టి కొద్దిగా మా మర్యాదను కూడా గుర్తు చేసుకుంటూ ఇటువంటి వారికి దూరంగా ఉండు అని రేఖ తల్లి చాలా సున్నితంగా ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా అమ్మ, వాళ్ళ లోకం వేరు, మనలోకం వేరు. ఈ ధనవంతుల జీవితం చాలా వేరుగా ఉంటుంది. కాబట్టి మన హద్దులేదో మనమే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు హర్షబాబుతో మామూలుగా మాట్లాడినా కూడా నాకు చాలా భయంగా అనిపిస్తుంది. కాబట్టి ఇక మీదట నువ్వు అన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండు అని చెబుతుంది. మా తలదించుకునే పనులు మాత్రం దయచేసి చేయకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే ఫ్రెండ్స్, రేఖ తన జీవితంలో మొట్టమొదటిసారిగా ప్రేమలో పడింది. కానీ తన తల్లి చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఆమెకు చాలా భయంతో పాటు బాధ కూడా కలుగుతుంది. కానీ మరోవైపు హర్ష అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటికి వెళతాడు. ఎందుకంటే రేఖ తన ప్రేమను అంగీకరించిందనే ఆనందంతో మేఘాల్లో తేలిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అతనికి. ఇక ఆ రోజు సాయంత్రం మార్కెట్కు వెళ్ళి ఇక రేఖ కోసం కొన్ని బట్టలు, కొన్ని గిఫ్ట్స్ కూడా కొంటాడు. ఉదయాన్నే రేఖ ఎప్పుడూ కనిపించి ఆ చోటికే వెళ్ళి ఆమెకు ఇవ్వాలి అనుకుంటాడు. ఇక అతను వెళ్లేటప్పటికీ రేఖ ఎప్పటిలాగానే ఆమె పని చేసుకుంటూ ఉంటుంది. వెంటనే రేఖ దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అని మాట్లాడటం ప్రారంభిస్తాడు. కానీ రేఖ మాత్రం అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటుంది. వెంటనే హర్ష, ఏమైంది, నిన్న మీ అమ్మ ఏమన్నా చూసింది, ఏమైనా నిన్న అనిందా అని కంగారుగా అడుగుతాడు. అప్పటికి కూడా రేఖ ఏం మాట్లాడదు. ఇక వెంటనే హర్ష తన చేతిలో ఉన్న బ్యాగ్లను చూపిస్తూ, చూడు నీకోసం నేనేం తెచ్చాను అంటాడు. ఇక రేఖ కూడా కొద్దిగా కళ్ళు పైకెత్తి ఆ బ్యాగ్స్ వైపు చూస్తుంది. ఇక వెంటనే కొద్దిగా చిన్నగా, దయచేసి మీరు ఇక నుండి నా దగ్గరికి రాకండి, నాతో మాట్లాడే ప్రయత్నం చేయకండి అంటుంది. ఎందుకంటే నిన్న మా అమ్మ మనిద్దరం కౌగిలించుకోవటం చూసింది. ఆ తర్వాత నాకు కొన్ని విషయాలు కూడా చెప్పింది. అయితే ఆమె చెప్పిన విషయాలు నా మంచి కోసమే అని నాకు తెలుసు. ఎందుకంటే మేము పేదవాళ్ళం, పొరపాటున మన గురించి మీ తండ్రి గారికి తెలిస్తే నాతో పాటు మా అమ్మ నాన్నలను కూడా ఆయన చంపేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీకు జరిగే నష్టమేమీ లేదు. కాబట్టి ప్లీజ్ దయచేసి ఆ చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక మీదట మీరు ఇక్కడికి ఎప్పటికీ రాకండి అని అంటుంది. అలాగే నాతో మాట్లాడటానికి కూడా ప్రయత్నించకండి అంటుంది. ఇక రేఖ మాట్లాడుతున్న మాటలన్నిటినీ కూడా రేఖ తల్లిదండ్రులు దూరం నుంచే వింటూ ఉంటారు. ఇక వారు కూడా ధైర్యం చేసి హర్ష దగ్గరికి వచ్చి వెంటనే, బాబుగారు మేము మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాం. ఎందుకంటే మేము పేదవారిమే, మీరు మా యజమానులే, అందుకే మీకు దయచేసి మర్యాదగా చెబుతున్నాం. దయచేసి మా కూతురి జోలికి రాకండి. ఎందుకంటే ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే మా పని పోవటం మాత్రమే కాదు, మా ప్రాణాలు తీసినా అడిగే దిక్కులేదు అంటారు. మేము 15 ఏళ్ల నుండి ఇక్కడే ఎంతో కష్టపడి పనిచేసుకుంటున్నాం. కాబట్టి మీ నాన్నగారి కనుక ఈ విషయం తెలిస్తే మా కాళ్ళు చేతులు విరగొడతారు అంటారు. ఎందుకంటే ఆయన తప్పు ఎవరు చేశారా అని కూడా ఆలోచించరు. మా అమ్మాయిని ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు, మా అమ్మాయిని ఏమైనా చేస్తారు అని వారు అంటారు. కాబట్టి మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి, మేము పేదవాళ్ళం, మా దగ్గర మరో పని చేసుకోవటానికి కూడా అవకాశం లేదు. మీ కుటుంబాన్ని నమ్ముకుని ఇక్కడే కష్టపడి పని చేసుకుంటున్నాం.
ఏదో వచ్చిన దానితో మా పూట గడుపుకుంటున్నాం. అంతకంటే మాకు మరొక అత్యాశ కూడా లేదు. కాబట్టి బాబుగారు, మీరు తలుచుకుంటే మీరు గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండవచ్చు. మీకెటువంటి లోటు కూడా ఉండదు. కాబట్టి నిన్న మీరేం చేశారో దయచేసి అటువంటి పనులు మళ్ళీ నా కూతురితో చేయకండి అని వారంటారు. ఇక హర్ష, రేఖ తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు విని కొద్దిగా బాధపడి అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత తన ఆఫీస్ గదిలో నిశ్శబ్దంగా కూర్చొని అక్కడే ఉంటాడు. ఇక హర్ష అక్కడి నుండి వెళ్లిపోయిన వెంటనే రేఖ కూడా చాలాసేపు బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె మొదటి ప్రేమ ఈ విధంగా ఆవిరైపోతుందని ఆమె తట్టుకోలేకపోతుంది. అయితే ఫ్రెండ్స్, హర్షవర్ధన్ ఇల్లు ఇటుక బట్టి దగ్గర నుండి 3 నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక అతను సాయంత్రం తన ఇంటికి వెళ్లి ఇంట్లో భోజనం చేస్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలో హర్ష భోజనం చేస్తున్న తన తండ్రితో ఈ విధంగా అంటాడు. నానా, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నానంటాడు. ఇక వెంటనే హర్ష నాన్న కూడా, నీకు పెళ్లి చేయాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఎవరినైనా అమ్మాయిని చూడమంటావా లేదా నువ్వే ఎవరినైనా అమ్మాయిని వెతుక్కున్నావా అంటాడు. ఎందుకంటే అశోక్ చౌదరి కూడా అంతకుముందే హర్షతో, నువ్వెవరినైనా అమ్మాయిని ఇష్టపడితే తనకు చెప్పమని అంటాడు. ఎందుకంటే నీకోసం పిల్లను వెతికే బాధ్యత అంత ఓపిక నాకు లేదని జోక్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే హర్ష మాట్లాడుతూ, నానా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, కానీ ఆమె ఒక పేద అమ్మాయి. ఇక వెంటనే అశోక్ చౌదరి మాట్లాడుతూ, బాబు, ఎప్పుడైనా నేను ధనవంతులు పేదవాళ్ళు అనే తేడా చూశానా చెప్పు. నువ్వు ప్రేమించిన అమ్మాయి పేద అమ్మాయి అయినా నాకు ఎటువంటి తేడా లేదు. మనకి డబ్బుకు లోటా చెప్పు, మనకొచ్చే కోడలు కట్నం తీసుకువస్తేనే గడిచే అంత అవసరం మనకు లేదు అని అంటాడు. అయితే అమ్మాయి చూడటానికి బాగుండి మంచి గుణాలు కలిగి ఉంటే చాలు అని అశోక్ చౌదరి అంటాడు. ఇక వెంటనే హర్ష మాట్లాడుతూ, నానా, ఆ అమ్మాయి చాలా బాగుంటుంది, చాలా మంచి అమ్మాయి కూడా, కాకపోతే అమ్మాయి కొద్దిగా తక్కువ చదువుకుంది అని చెబుతాడు. వెంటనే అశోక్ చౌదరి మాట్లాడుతూ, చూడు బాబు, నేను నిన్ను బీటెక్ చదివించాను, నువ్వు ఇంజనీరింగ్ చదివావు, నువ్వు ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. ఎందుకంటే డబ్బు లేకపోయినా పర్లేదు, కానీ చదువు లేని అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తుంది అంటే నేను ఒప్పుకోలేను అంటాడు. వెంటనే హర్ష మాట్లాడుతూ, లేదు నానా, ఆ అమ్మాయి నిరక్షరాస్యురాలు కాదు, కాకపోతే కొద్దిగా మాత్రమే చదువుకుంది. ఆ అమ్మాయికి చాలా జ్ఞానం ఉంది, ఇంటర్ వరకు చదువుకుంది, నాకన్నా మ్యాథ్స్ బాగా చేస్తుంది, మన ఇటుక బట్టి లెక్కలన్నీ కూడా ఒక్కటే చూసుకోగలిగేంత తెలివైనది అని చెబుతాడు. ఇక వెంటనే అశోక్ చౌదరి మాట్లాడుతూ, అవునా హర్ష, నిజంగా అమ్మాయిలో అంత గొప్పతనం ఏమిందో నాకు మరి కాస్త చెప్పు అని అంటాడు. ఇక ఆ తర్వాత హర్ష మాట్లాడుతూ, ఆ అమ్మాయి ఇంటర్ వరకే చదువుకున్నా పెద్ద పెద్ద లెక్కలను కూడా క్యాలిక్యులేటర్ లేకుండానే లెక్కగట్టి చెప్పగలదు. అయితే నానా, ఆ అమ్మాయి మరెక్కడో కాదు, మన ఇటుక బట్టిలోనే పనిచేస్తుంది అని అంటాడు. ఇక ఆ మాట విన్న వెంటనే అశోక్ చౌదరి ఒక్కసారిగా లేచి నిలబడి షాకి గురయ్యి హర్షతో ఈ విధంగా అంటాడు. హర్ష, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? వెంటనే హర్ష కూడా నెమ్మదిగా నిలబడి లేచి, అవును నానా, ఆ అమ్మాయి మన బట్టీలోనే పనిచేస్తుంది అని అంటాడు. ఇక వెంటనే అశోక్ చౌదరి, ఏ బట్టీలో పనిచేస్తుంది అని అంటాడు. ఇక వెంటనే హర్ష, నేను ఎక్కడైతే కూర్చుంటానో నా ఆఫీస్ గది ఎక్కడ ఉంటుందో ఆ బట్టీలో అని చెబుతాడు. ఇక వెంటనే అశోక్ చౌదరి, సరే, ఆ అమ్మాయి పేరేంటి అని అడుగుతాడు. ఇక వెంటనే నానా, ఆ అమ్మాయి పేరు రేఖ అని అంటాడు. ఇక వెంటనే అశోక్ చౌదరి, రేఖనా, అంటే సురేష్ కూతురా అని అంటాడు. ఇక వెంటనే హర్ష, ఏమో నానా, ఆమె తల్లిదండ్రుల పేరు నాకు తెలియదు అంటాడు. కానీ ఆమె తన తల్లిదండ్రులతో కలిసి అక్కడ నివసిస్తూ ఉంది, అక్కడే పనిచేస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఇక వెంటనే అశోక్ చౌదరి తన బట్టీలో పనిచేస్తున్న మేనేజర్కు ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే మేనేజర్తో, నువ్వు వెంటనే వెళ్ళి మన బట్టీలో పనిచేస్తున్న సురేష్ను అలాగే ఆమె భార్య కూతురును నా ఇంటికి తీసుకుని రా అని చెబుతాడు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత వారి ఇంట్లో గందరగోళం మొదలవుతుంది. ఎప్పుడైతే హర్ష తల్లి అశోక్ మాటలు వింటుందో, ఏవండి, నేను ఎప్పుడో చెప్పాను కదా, నా కొడుకుని ఎక్కడైనా ఉంచండి కానీ మన బట్టీలో మాత్రం ఉంచకండి అని, ఈ పేదవాళ్ళున్నారే, ఏదొక తంత్రమంత్రాలు చేసి మన వాడిని మాయలో పడేసి ఉంటారు, లేదా వీడికి ఏదో పెట్టి వీడిని ఈ విధంగా తయారు చేశారు, లేదంటే మన బట్టీలో పనిచేసేవాడి కూతురిని మనవాడు ఇష్టపడటమేంటి, మన గౌరవం ఏంటి అని అంటుంది. వీడి బుద్ధి పూర్తిగా చెడిపోయినట్టుంది. వీని చదువుకోవటానికి మనం పట్నం పంపించాం, కానీ వీడికి అక్కడ కాలేజీలో ఎవరూ నచ్చలేదేమో, ఇక్కడికి వచ్చి ఒక కూలీ కూతురిని పెళ్లి చేసుకుంటాడంటాడేమిటి. ఇక తన భార్య మాటలు విన్న అశోక్ చౌదరి కూడా కొద్దిగా నిరాశకు గురవుతాడు. వెంటనే తన భార్యతో, ఏమోయ్, నువ్వు కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉంటావా అంటాడు.
మన కొడుకు ఇప్పుడే కదా వాడి మనసులో మాట చెప్పింది, నాకు కొద్దిసేపు ఆలోచించటానికి సమయం ఇవ్వు అంటాడు. ఇక అటువైపు మేనేజర్ రేఖ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని యజమాని గారు వారి ఇంటికి పిలుస్తున్నారు అని చెబుతాడు. ఆ సమయంలో రేఖ కుటుంబం మొత్తం భోజనం చేస్తూ ఉంటారు. వెంటనే వారికి యజమాని పిలుస్తున్నాడు అనగానే అసలు విషయం అర్థమవుతుంది. వెంటనే కంగారు పడి రేఖ తల్లి భయపడుతూ మేనేజర్ కాళ్ళను పట్టుకుని ఈ విధంగా అంటుంది, మేనేజర్ గారు మీరే మమ్మల్ని కాపాడాలి అంటుంది, ఈ విషయంలో మా అమ్మాయి తప్పేమీ లేదు అంటుంది. వెంటనే మేనేజర్ ఏమైంది అసలు అంటాడు. ఎందుకంటే తనకు అశోక్ చౌదరి ఏ విషయం చెప్పలేదు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్న మాటలేమీ అతనికి అర్థం కావు. వెంటనే మేనేజర్ ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకుని మీరేమైనా తప్పు చేశారా అని అడుగుతాడు. ఇక వెంటనే రేఖ తల్లిదండ్రులు జరిగింది మొత్తం కూడా మేనేజర్కు చెబుతారు. ఆ తర్వాత వారి కూతురు తప్పేమీ లేదని కూడా చెబుతారు. ఇక అంతేకాకుండా హర్షాబాబుయే ప్రతిరోజు మా అమ్మాయి దగ్గరకు వస్తూ ఉన్నాడని, మా అమ్మాయి వద్దని చెబుతున్నా ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాడని, ఇక ఆ తర్వాత ఇదంతా ఎలా జరిగిందో మాకు కూడా తెలియదని, ఇక ఇప్పుడు ఈ విషయం యజమానికి తెలిసింది అంటే మమ్మల్ని ఏం చేస్తాడో మాకు భయంగా ఉందని అంటారు. లేదా మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం, మేం పారిపోయామని చెప్పండి అని చెబుతారు. అంతేకాకుండా సురేష్ ఏమని అంటాడు అంటే, ఇక్కడ నా కొడుకు పనికి వస్తాడని అతనికి ఇక్కడ విషయాలన్నీ అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యతను యజమాని గారు నాకే అప్పగించారు. ఇప్పుడు నా కూతురే ఈ విధంగా తన కొడుకుతో ప్రేమలో పడిందని నేనెలా యజమాని గారితో చెప్పగలను, ఆయన చూసే ధైర్యం కూడా నాకు లేదని సురేష్ చెబుతాడు. ఇక వెంటనే మేనేజర్ మాట్లాడుతూ అసలేం జరిగిందో మీ మాటలేమిటో నాకు అర్థం కావటం లేదు, కానీ యజమాని మాత్రం వెంటనే మిమ్మల్ని తీసుకురామని నాకు చెప్పాడు, కాబట్టి మీరు కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఒక్కసారి అక్కడికి వస్తే అసలు విషయం ఏమిటో మీకే తెలుస్తుంది కదా అంటాడు. కానీ రేఖ తల్లిదండ్రులు మాత్రం అశోక్ చౌదరి ఇంటికి వెళ్ళటానికి అస్సలు సిద్ధంగా లేరు. లేదు లేదు మేనేజర్ గారు, మేము వెళితే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు అని వీళ్ళేమో భయపడుతూ అంటారు. ఇక వెంటనే మేనేజర్, మీరు మరీ ఇంతలాగా భయపడకండి, మన యజమాని మంచితనం గురించి మీకు తెలుసు కదా, నేను కూడా మీతోనే ఉంటాను, ఆయన ఏమీ మిమ్మల్ని చేయడు, ఏమైనా తేడాగా మాట్లాడితే నేను ఆయనకి నచ్చ చెబుతాను పదండి అంటాడు. ఇక ఆ తర్వాత ఈ నలుగురు కూడా సుమారుగా రాత్రి 10 నుండి 10 గంటల సమయంలో అశోక్ చౌదరి ఇంటికి వెళతారు. ఇక ఆ తర్వాత వారిని చూసిన వెంటనే హర్ష తల్లి కోపంగా ఇంటి లోపలికి విసుక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఇంటి లోపలికి వెళ్లిన వెంటనే రేఖ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్లి అశోక్ చౌదరి కాళ్ళు పట్టుకుంటుంది. అయ్యా యజమాని, నా కూతురు తప్పు ఏం లేదు, దయచేసి ఆమెను వదిలేయండి. ఇక వెంటనే అశోక్ చౌదరి, సురేష్ ఏంటిదంతా, వెంటనే నీ భార్యను నా కాళ్ళ మీద నుండి లేపు అని అంటాడు. ఇక ఆ తర్వాత వారిద్దరూ ఏడవటాన్ని చూసి, మీరు కాసేపు ఏడవకుండా నిశ్శబ్దంగా ఉండండి అని కూడా అశోక్ చౌదరి అంటాడు. ఇక ఆ తర్వాత రేఖతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా కాసేపు మౌనంగా నిలబడి ఉంటారు. ఇక ఆ తర్వాత అశోక్ చౌదరి రేఖను ముందుకు రమ్మని పిలుస్తాడు. ఇక ఆ తర్వాత రేఖతో, నువ్వు నా కొడుకును ప్రేమిస్తున్నావా లేదా నిన్నే నా కొడుకు ప్రేమిస్తున్నాడా అని అంటాడు. అలాగే మీ ఇద్దరిలో ఎవరిని శిక్షించమంటావో కూడా నాకు సమాధానం చెప్పు అంటాడు. వెంటనే రేఖ కన్నీళ్లతో, హర్షబాబు తప్పేమీ లేదు అంటుంది, ఇదంతా నా తప్పే. ఇక వెంటనే హర్ష మాట్లాడుతూ, లేదు నానా, రేఖ అబద్ధం చెబుతుంది, నేనే ఆమె వెంట పడ్డాను, మొదట్లో ఆమెతో మాట్లాడటానికి ట్రై చేశాను, కానీ ఆమె మాత్రం మొదట్లో నాతో అస్సలు మాట్లాడేదే కాదు. ఇక యజమాని అనే గౌరవంతో నేను ప్రతిరోజు అక్కడికి వెళుతున్నా, వాళ్ళు నన్ను ఆపలేకపోయారు. ఇక తన కొడుకు మాట్లాడుతున్న మాటలు వింటూ అశోక్ చౌదరి నిశ్శబ్దంగా ఉండిపోతాడు. ఆ తర్వాత లోపల నుండి అంతా వింటున్నా తన భార్యను ఇక్కడికి రా అని పిలుస్తాడు. ఇక ఆ తర్వాత తన భార్యతో, చూడు ఈ అమ్మాయిని ఒక్కసారి చూడు, ఈ అమ్మాయిలో నీకేం లోపం కనిపిస్తుంది, చూడటానికి ఎంత లక్షణంగా అందంగా ఉందో చూడు, ఈ అమ్మాయిని నీ కొడుకు ప్రేమిస్తున్నాడు. ఇక వెంటనే హర్ష తల్లి కూడా, ఆ చూడటానికి చాలా అందంగానే ఉందిలేండి అంటుంది. కానీ అని ఆమె మరేదో చెప్పబోయేసరికి అశోక్ చౌదరి, ఇక నీ పని పూర్తయింది, లోపలికి వెళ్ళు అంటాడు. ఇక ఆ తర్వాత అశోక్ చౌదరి ఏమంటాడు అంటే, రేఖ నువ్వు చూడటానికి అందంగా మాత్రమే కాదు చాలా లక్షణంగా ఉంటావు, అలాగే నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తావో నేను నా కళ్ళతో చాలాసార్లు చూశాను. ఇక ఆ తర్వాత అశోక్ చౌదరి సురేష్ను మరియు అతని భార్యను దగ్గరికి రమ్మని పిలుస్తాడు. ఆ తర్వాత, మీరు 15 ఏళ్ల నుండి నా దగ్గరే ఎంత నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నారో నేను చూస్తూనే ఉన్నాను, కాబట్టి మీరు ఎలాంటి వారో నాకు మీ గురించి బాగా తెలుసు, అందుకే మీరు పేదవారైనంత మాత్రాన మీతో సంబంధం కలుపుకోవటానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెబుతాడు. ఎందుకంటే నా అనుభవంతో చెబుతున్నాను. రేఖ మరియు హర్ష జీవితాంతం కూడా చాలా సంతోషంగా ఉంటారు. మన పిల్లల ఆనందం కంటే మించి మనకేం కావాలి చెప్పండి అంటారు. ఇక అశోక్ చౌదరి మాటలు విన్న వెంటనే రేఖ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యగారు నిజంగా, మీరు నిజంగా ఈ మాట అంటున్నారా, మా దగ్గర మీకు ఇవ్వటానికి ఏమీ లేదు అని చెబుతాడు.
కానీ మా జీవితాంతం కూడా మీకోసం పనిచేస్తామని రేఖా తల్లిదండ్రులు చెబుతారు. ఇక వెంటనే అశోక్ చౌదరి, అరే సురేష్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక మీదట మీరు మాకు బంధువులయ్యారు, కాబట్టి మీరు మా కుటుంబ సభ్యులు కానీ మా దగ్గర పని వాళ్ళు కాదు అని అంటాడు. అందుకే ఇక మీదట మీరు ఇలా మాట్లాడకండి అని చెబుతారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకే చౌదరి హర్ష మరియు రేఖకు పెళ్లి చేస్తాడు. ఇక పెళ్ళైన తర్వాత హర్ష రేఖను తను ఇష్టపడిన విధంగా చదివించటం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత హర్ష మరియు రేఖ ఇద్దరు కూడా వారి ఇటుక బట్టిని దగ్గరుండి చూసుకుంటూ ఎంతో ఆనందంగా కలిసి జీవించారు. అయితే ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లో నిజంగా జరిగిన ప్రేమ కథ ఇది. ఎంతో మంది ధనిక కుటుంబం పేదవారి పట్ల ఎంతో వివక్షత చూపిస్తూ ఉంటారు, కానీ చౌదరి లాంటి వ్యక్తులు మాత్రం ఇటువంటివేమీ పట్టించుకోకుండా తన పిల్లల ఆనందానికి ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చాడో తెలిసి ఈ వార్త అనేది చాలా వైరల్ గా మారింది. మరి అశోక్ చౌదరి చేసిన పని మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.